దేవుని నామానికి వందనాలు. డాక్టర్ థెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి జూలై నెల 22వ తేదీ నూతన అద్దం. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. మొదటి కొరింతి 13వ అధ్యాయం 12వచనం. అద్దం ఎక్కువసేపు చూసుకోవడం అంటే యవనస్తులకు చాలా ఇష్టం, అందులోనూ అమ్మాయిలకు. అవునా? అద్దంలో మనం ఏం చూస్తాం? మన ప్రతిబింబం. అవునా? మనల్ని సరిచేసుకోవటానికి అద్దం సహాయపడుతుంది. అంటే తల దువ్వుకోవడం, కళ్ళు, ముక్కు, ముఖం, నుదురు చక్కగా ఉంచుకునేందుకు వాడతాం. అద్దం మనల్ని అందంగా తీర్చిదిద్దుకునేందుకు, మనపై ఉండే లోపాలని సరిచేసుకునేందుకు సహాయపడుతుంది. అదేవిధంగా దేవుని వాక్యాన్ని అద్దానికి పోల్చవచ్చు. దేవుని వాక్యపు వెలుగు ద్వారా మన జీవితాలను సరిచేసుకోవచ్చు. అలాగే మన పొరపాట్లను, అపజయాలను సరిదిద్దుకోవచ్చు. యథాలాపంగా జీవించే జీవితాన్ని కట్టుకోవచ్చు. మనం కళ్ళను, చెవులను, పెదవులను, నోటిని, నాలుకను, ప్రతిదానిని వాక్యం ద్వారా శుద్ధి చేసుకోవచ్చు. సరిగ్గా ఇవే మాటలు జనవరి నెలలో మీతో చెప్పాను. క్రీస్తునందు నూతన సృష్టికి నూతన కళ్ళు, నూతన చెవులు, నూతన పెదవులు, నూతన నాలుక, నూతన హృదయం మొదలగునవి ఉండాలి. దేవుని వాక్యమనే నూతన అద్దం నువ్వు చూసినప్పుడు నీవెక్కడ తప్పటడుగు వేశావో, ఎక్కడ మురికి నీలో ప్రవేశించిందో నీవే తెలుసుకుంటావు. గనుక దాన్ని నీవు కడుక్కునే వీలుంటుంది. ఈ విషయంలో పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. గనుక ఎప్పుడు ఆయన సహాయం తీసుకోవడం మర్చిపోకు. యాకోబు 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి అని. అలాగే కొలస్సై 3వ అధ్యాయం 16వ వచనంలో, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని ఉంది. ఇలా ఉన్నప్పుడు మన జీవితంలో అవి గొప్ప మార్పును తీసుకొస్తాయి. ప్రార్థన. తండ్రి అయిన దేవా, పరలోకంలో నీ వాక్యము నిరంతరము స్థిరముగా ఉన్నందుకు వందనాలు. నీ వాక్య ప్రకారము మేము సరిదిద్దుకునేందుకు మానవులమైన మాకు నీ ప్రశస్త వాక్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. యేసు ప్రభుని నామములో ప్రార్థిస్తున్నాను, ఆమెన్. ఈ దిన వాక్యం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. కీర్తనలు 34వ అధ్యాయం 18వ వచనం, దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.